అయితే కార్మికులతో చర్చలు జరపకుండా సమస్యలు పరిష్కారం కాకుండా విధుల్లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. చర్చలు జరిపిన తర్వాతే కార్మికులకు డెడ్లైన్లు విధించాలన్నారు ఆయన. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ నిధులిస్తుందని అసెంబ్లీలో చట్టమే చేశారని చెప్పారు. కార్మికులు భయపడాల్సిన పనిలేదన్నారు. పరీక్షల దృష్ట్యా ఈ నెల 5న తలపెట్టిన రహదారుల దిగ్బంధాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు అశ్వత్థామరెడ్డి. ఏదైతే ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో కార్మికులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, యథావిధంగా సమ్మె కొనసాగుతుంది. కార్మికులు అంతా గట్టిగా ఉండండి. ఏదైతే జేఏసీ పిలిపించిందో పిలుపుని తూచా తప్పకుండా అమలు చేయండి. అది ఇంకో విషయం ఏంటంటే 5 తారీఖు నాడు కోర్టు ఉద్యోగులకు ఏదో ఎగ్జామ్ ఉందని నిరుద్యోగులు ఫోన్ చేసిన మాకు 5 తారీఖు నాడు అయితే రహదారుల దిగ్బంధం అనే సంశయం ఉందో దాన్ని 5 తారీఖు వాయిదా వేసి 5 తారీఖు కార్యక్రమం ఫర్దర్గా డిక్లేర్ చేస్తాం. రోడ్డు దిగ్బంధాలు అనేది 5 తారీఖు నాడు వాయిదా వేయబడింది. ముందు డిమాండ్లపైన చర్చించి ఏ కమిటీ అయినా వేయండి, కమిటీ వేసి ముందు డిమాండ్లపైన చర్చించండి. చర్చించినాక మరి ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఏ విధంగా ఇస్తారు, కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు కావచ్చు, ఇలా అన్కండిషన్గా జాయిన్ అయితే వాళ్ళ ఉద్యోగం ఉండొచ్చు కానీ వాళ్ళకి జీతాలు వేయాలంటారు. రేపు మీరు అన్కండిషన్గా జాయిన్ అయిన రాబాయ్, ఇలాంటి చర్చలు లేకుండా జాయిన్ అయ్యారు, జీతాలు లేవు, ఏం చేస్తారు రాబాయ్ అని అంటారు. రేపు ఏ పరిస్థితి కావాలి, కార్మికవర్గం కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇలా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్న ఒకటి ఏంటంటే కనీసం మీరు జాయిన్ కాండి, లేదా రేపు రెండు చర్చలు ప్రారంభిస్తాం, లేదా 3 రోజులకు మాట్లాడుతాం, నా మీద నమ్మకం ఉంచండి అన్న కార్మికులకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోయింది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా. మళ్ళీ ఒక విధంగా నా బిడ్డలు అనుకుంటేనే మళ్ళీ కార్మికులను రెచ్చగొట్టే విధంగా కార్మికులను భయపెట్టే దూరంలో మాట్లాడిన కాబట్టి దాన్ని తీవ్రంగా చేసి మేము ఖండిస్తున్నాం.